ఐఐటి గాని ఐఐఎం గాని సెంట్రల్ యూనివర్సిటీ గాని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గాని ఇవన్నీ తీసుకొచ్చాం. అదే మార్గా ఆ రోజు మీరు చూస్తే ఢిల్లీకి వెళ్తే రాష్ట్రం కోసం వెళ్ళాం, ప్రాజెక్టుల కోసం వెళ్ళాం. ఆ రోజు అనేక విషయాల్లో సాధించుకొని తిరిగి వచ్చాం. ప్రపంచమంతా తిరిగి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తామంటే ఇవన్నీ కూడా ఇటుక ఇటుక పేర్చి కట్టినటువంటి సౌదాన్ని జగన్ వచ్చి ఒక గొడ్డలి పెట్టుతో మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇక్కడ మీరున్నారు, ఈరోజు రాష్ట్రంలో ఒక సైకో పాలన ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంది అంటే చేతులు పైకి ఎత్తండి. ఏ రాష్ట్రంలో అయినా సైకో పాలన ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ముఖ్యమంత్రినైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, రాష్ట్రం అంతా వినపడాలి. మా పొత్తు కూడా ఎందుకో మీరు ఆలోచిస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఏ ముఖ్యమంత్రి అయినా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసి తద్వారా పరిపాలన చేస్తారు. కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక పక్కన మీరు చూస్తే ఒక సంక్షేమమో ఒక అభివృద్ధికో నాంది పలుకుతారు. కానీ దురదృష్టం, ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా మా ఇంటి పక్క నుండి ప్రజావేదిక కూల్చి ఈయన పరిపాలన ప్రారంభించాడంటే ఎలాంటి వ్యక్తి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అది ఇతని నిజమైన నైజం. ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయకుండా ఎక్కడికక్కడ ఒక విధ్వంసానికి దారితీశాడు. ఒక పక్కన మీరు చూస్తే మీడియాని కంట్రోల్ చేయడం కోసరం, ప్రతిపక్షాలని కంట్రోల్ చేయడం కోసరం, మమ్మల్ని తిరగనేయకుండా చేయడం కోసరం GO నెంబర్ 1 తీసుకొచ్చాడు, నియంత్రణ పెట్టాడు, మీటింగ్లు అడ్డుకున్నాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు. అది తీసుకొచ్చి ఈయన ఇష్ట ప్రకారం ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత మీడియా పైన అందరి పైన పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఇతని స్వభావం. అదే అహంకారం ఇతనికి. ఇంకో పక్క మీరు చూడండి, ఈస్ట్ గోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఈయన కారులో ఎమ్మెల్సీ కారులో డోర్ డెలివరీ చేశాడంటే ఎలాంటి అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్న క్యాంటీన్ పెడితే 5 రూపాయలకే ఒక పూట తిండి పెడితే అలాంటి అన్న క్యాంటీన్ని మూసేయడమే కాదు, అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టకూడదన్న దుర్మార్గుడు అలాంటి వాడిని మీరు చూస్తే ఇది ఒక పెత్తందారీ వ్యవస్థకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధానిని అడ్డుకున్నారని ఆ రాజధాని మీద శాసనమండలిలో బిల్లు పాస్ చేశారని శాసన మండలి రద్దు చేయాలని పోయాడంటే ఎంత అధికార దుర్వినియోగం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఇది అతని అరాచకానికి పరాకాష్ఠ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధానిలో విట్ ఉంటే, ఎస్ఆర్ఎం ఉంటే, అమృత్ లాంటి యూనివర్సిటీ ఉంటే 15,000 మంది బయట వాళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి క్రియేట్ చేసి అవన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టారనే దురుద్దేశంతో రోడ్లు కూడా వేయకుండా, నీళ్లు కూడా ఇవ్వకుండా, కడాన మట్టి కూడా రోడ్డు మీద ఉంటే తవ్వకపోయిన దుర్మార్గులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈయన మూర్ఖత్వం. ఇంకో పక్క నిన్నే చూశారు, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ హనుమా విహారీ వైసీపీ వేధింపులు తట్టుకోలేక పారిపోయాడంటే
ఎంత టెర్రరిజమో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన మీరు ఒక్కసారి ఆలోచిస్తే తన సొంత చెల్లెలు ఆస్తి తగాదాలు ప్యాలెస్ తగాదాలు విభేదించి వేరే పార్టీలో చేరితే ఆవిడ యొక్క పుట్టుక పైన చెల్లెల పైన తల్లి పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాడంటే ఎలాంటి వ్యక్తో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇది యొక్క ముఖ్యమంత్రి యొక్క మానసిక స్థితికి నిదర్శనం. ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇప్పటంలో మీటింగ్ పెట్టారు, సభకు స్థలం ఇచ్చారు. సభకు స్థలం ఇస్తే ఆ కసితో రోడ్డు వెడల్పు పేరుతో ప్రొక్లైన్లు తీసుకుపోయి ఎక్కడికక్కడ ఇండ్లన్నీ కూలగొట్టాడంటే అది ముఖ్యమంత్రి యొక్క విధానం. నాకు ఒక విషయం గుర్తొస్తుంది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక సంఘటన జరిగింది. ఇది యథార్థ కాదా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ప్రతిరోజు ఆడవాళ్ళని చంపేసేవాడు. ఎవరైతే ఒంటరిగా పశువులు మేపుతా ఉంటే, ఎవరైతే ఇంట్లో ఒంటరిగా పడుకుంటే అక్కడికి పోయి క్రూరంగా రాళ్లతో కొట్టి చంపేసేవాడు. నేను ముఖ్యమంత్రిగా పోలీసులను అడిగాను, ఎందుకు జరుగుతున్నాయని అడిగాను. ఇమీడియట్ గా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను, చేయలేకపోయారు. తర్వాత అన్ని కూడా ఎన్క్వైరీ చేసి పట్టుకుంటే ఒక వ్యక్తి ఒక నేరాలు చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి ఎక్కడికక్కడ హత్యలు చేసే పరిస్థితికి వచ్చాడు. అతనికి ఎక్కడో మహిళల పైన ద్వేషం వచ్చింది. ఆ ద్వేషంతో మహిళల్ని చంపడమే పనిగా పెట్టుకుని 40 మందిని చంపేశారు. ఆ తర్వాత అతను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెట్టి కేసులు ఎన్క్వైరీ అవుతా ఉంటే రాజంపేట నుంచి వస్తూ ఎన్కౌంటర్ లో చనిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, ఆ కేసుకు ఈ కేసుకు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం ఆయనకు డబ్బులు కావాలి, రాజకీయ వ్యాపారం. దీనికి అడ్డొస్తే చంద్రబాబు లెక్కలేదు, పవన్ కళ్యాణ్ లెక్కలేదు, వేదిక పైన లెక్కలేదు, మీరు లెక్కలేదు. అందరినీ